హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు మన అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి హోమ్ రెమెడీ ఇక్కడ చూపిస్తాను. ఇదేంటంటే పళ్ళపైన పేరుకుపోయినటువంటి గార, పాచి ఇలాంటివన్నీ తొలగించుకోవటానికి మనం ఇంట్లోనే చేసుకునే ఒక చక్కటి హోమ్ రెమెడీ అండి ఇది. ఇదేంటంటే మనకు అసలు ఈ యొక్క పళ్ళపైన ఇలా పేరుకుపోవటము, పాచి, గార పట్టడము ఇలాంటివన్నీ ఎలా జరుగుతాయంటే, మనం తిన్న ఆహార పదార్థాలు తిన్న తర్వాత మనం బ్రష్ అనేది సరిగ్గా చేసుకోకపోవటం వల్ల, నోటిని సరిగ్గా వాటర్తో పుక్కలించకపోవటం వల్ల అక్కడ అనేటివి నైట్ టైమ్స్ మనం తిన్నటువంటి పదార్థాలు అనేటివి పేరుకొని పోయి అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెంది మనకి ఇలాంటి సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది పొగ త్రాగటము, గుట్కాలు నమలటము, పాన్ పరాకులు ఇలాంటివన్నీ తినటం వల్ల ఇలాంటి సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది పళ్ళపైన నల్లగా గారలు పట్టి చాలా అందవికారంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేకపోవటము, వాళ్ళ ముందర సరిగ్గా నవ్వలేకపోవటము వంటి ఇబ్బందులు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ నేను చెప్పే ఈ టిప్ను మీరు ఫాలో అయినట్లయితే మీ యొక్క పళ్ళు క్షణాల్లో తెల్లగా, అందంగా, నిగనిగలాడే పళ్ళు మీ సొంతమవుతాయి. ఈ టిప్పుకు కావలసినవి ఫ్రెండ్స్, ఇక్కడ అందరికీ తెలిసినదే ఇది, జీలకర్ర. ఇదనేది వంటింట్లో అందరికీ చాలా బాగా అవైలబుల్లో ఉంటుంది. ఇది మనము పోపు ఇలాంటి వాటికి తప్పకుండా యూజ్ చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి జీలకర్ర. ఇది మనకు మలబద్ధకాన్ని, అజీర్తిని తగ్గించటమే కాకుండా మన నోటిలో పేరుకున్నటువంటి దుర్వాసనను, అలాగే బ్యాక్టీరియాను రిమూవ్ చేయటంలో ఈ జీలకర్ర అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మనము ఈ జీలకర్రను పౌడర్ చేసుకోవాలి. అలాగే మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇది అందరికీ తెలిసినదే. ఇందులో కాల్షియం కార్బోనేట్ ఉండటం వల్ల మన పళ్ళపైన పేరుకుపోయినటువంటి గారను రిమూవ్ చేయటంలో ఈ బేకింగ్ సోడా అనేది చాలా చక్కగా, అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో సోడియం కార్బోనేట్ ఉంటుంది. ఈ యొక్క బేకింగ్ సోడాను మనం ఎక్కువ మోతాదుల్లో రెగ్యులర్గా యూస్ చేయకూడదు. దీన్ని మనము బేకింగ్ సోడాను యూస్ చేసేటప్పుడు వారానికి ఒకసారి కానీ, 10 డేస్కు ఒకసారి కానీ మాత్రమే ఈ బేకింగ్ సోడాను అప్లై చేసుకోవాలి. మనం దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే మన పళ్ళపైన ఏర్పడినటువంటి ఉన్నటువంటి ఎనామిల్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని గమనించగలరు. అలాగే మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. లెమన్లో విటమిన్ సి ఉండటం వల్ల ఇది మన దంతాలపైన పేరుకుపోయినటువంటి పాచిని, బ్యాక్టీరియాను, పచ్చదనాన్ని రిమూవ్ చేయటంలో ఈ యొక్క నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఈ యొక్క 3 ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించి ఈ టిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక రోల్ తీసుకోవాలి. మీరు ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటూ ఉన్నట్లయితే జీలకర్రను మెత్తటి పౌడర్లా పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రోల్ తీసుకున్నాను. చూడండి, ఇలా ఒక 1.5 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర తీసుకొని మనం దీన్ని బాగా మెత్తటి పౌడర్లాగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఈ టిప్ని ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ తీసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఎక్కువ వేసుకోకూడదండి బేకింగ్ సోడా, కాబట్టి నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ రెండు బాగా కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. ఇప్పుడు లెమన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. లెమన్ వేసిన తర్వాత ఈ బేకింగ్ సోడాతో రియాక్షన్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇలా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేస్తే అదంతా నురుగంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము ఈ టిప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్రష్ అప్లై చేసుకొని దీన్ని వారానికి ఒక్కసారి కానీ, 10 డేస్కి ఒక్కసారి కానీ మీరు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క పళ్ళపైన ఏర్పడినటువంటి గార, పాచి ఇలాంటివంటి త్వరగానే తొలగిపోయి మీ యొక్క నోటిలో ఏర్పడినటువంటి బ్యాక్టీరియా కూడా త్వరగా నాశనం చేసేటువంటి కెపాసిటీ ఈ జీలకర్రకు ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేయగలరని ఆశిస్తున్నాను. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.